पूरकारं करुणावतारं संसार सारं इंटी इल्लाल योक्क बाधा పడగొట్టక ఏం చేస్తుందండి? మీకు నేను సుందరకాండలో ఇంకొక పెద్ద రహస్యం చెప్తున్నా. యజమానిని నశింపచేసేదేదో తెలుసా? యజమానురాలి కన్నీరే. ఇంకా ఏమీ ఉండదు మీకు నేను యథార్థం చెప్తున్నా. మీ అభివృద్ధి దేన్ని బట్టి ఉంటుందో తెలుసా? మీ ఆవిడ సంతోషాన్ని బట్టే ఉంటుంది. మీ ఆవిడ సంతోషం దేన్ని బట్టి ఉంటుందో తెలుసా? మీరు ప్రేమగా చూడటం బట్టే ఉంటుంది. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఏ భార్య కూడా మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని కోరదు. నేను నిజం చెప్తున్నాను, మూడు లోకాల్లో ఉన్న ఐశ్వర్యమంతా నా దగ్గరికి తెచ్చిపెట్టు అని ఏ భార్య అయినా అంటే ఆమె నిస్సందేహంగా దుర్మార్గురాలి. ఏ భార్య అయినా నేను మాట్లాడేటప్పుడు ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి అని. ఏ భార్య అయినా కోరుకునేది ఏమిటంటే భర్త ప్రేమని కోరుకుంటుంది, నిరంతరము భర్తతో కలిసి ఉండాలనే కోరుకుంటుంది అంతే. దీనికి వైక్లభ్యం వచ్చిందనుకోండి, భార్య కాని బాధపడి కళ్ళంబట నీళ్లు పెట్టిందో, మీరు ఏ ప్రయత్నాలు చేయండి మీకు కలిసి రావు. మీరు ఎంత వృద్ధిలోకి వెళ్ళారో అంత జారిపోతారు. కారణం ఏమిటో తెలుసా? భార్య కన్నీరే. ఒక్కటే కారణం, వేదం ఎప్పుడు చెప్పినా ఒక్కటే చెప్తోంది, నీ ఇంట్లో ఉన్న ఇల్లాలు లక్ష్మీస్వరూప, ఆవిడ సంతోషంగా ఉండాలి. ఆవిడ సంతోషంగా ఉండడానికి ఒక్కటే కారణం. ఏ కారణానికి సంతోషిస్తుందో తెలుసా అండి? ఆయన మనసంతా నేనే. ఆ స్థానం ఇంకొకరు పొందకూడదు. ఆయన మనసంతా నేనే, ఆయనకి నేనంటే అంత ప్రేమ. దీనికి ఇద్దరూ పక్క పక్కన ఉన్నారా లేదా కూడా అనవసరం. పక్క పక్కన లేనప్పుడు తన భర్త యందు కొన్ని వేల మంది కాంతలు అనురక్తలై ఉండగా, నా భార్య తప్ప ఆ స్థానంలో ఇంకోరు ఉండడానికి వీల్లేదని అటువంటి చూపు చూడని భర్త దొరికితే దానికి భార్య పొంగిపోతుంది. ఆ పొంగు పురుషుణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకెడుతుందంటే అంత వృద్ధిలోకి తీసుకెడుతుంది. సీతమ్మ తల్లిని తీసుకెళ్లి రావణాసురుడి యొక్క అశోకవనంలో పెడితే ఆ తల్లి నిరంతరం రామధ్యానమే చేసింది తప్ప ఒక్కనాడు, అదే సుందరకాండలో హనుమ అంటారు, ఇంతమంది ఇన్ని అనుభవిస్తున్నారు, నా తల్లి సీతమ్మ కూడా రాముడి పక్కన ఇలా ఉండి ఉంటే లేదా, ఆ శ్లోకాన్ని చెప్పడం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సీతమ్మ తల్లి వీళ్ళల్లా ఇంకోలా బుద్ధి కలిగి ఉన్న రాముడు అలా ఉండడు. కాబట్టి భార్య అనేటటువంటిది మీ సంపదకి కారణమై ఉంటుందని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మీ అభ్యున్నతంతా ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసా అండి? ఆవిడ మీదే. ఆవిడ నవ్వుతూ ఉండేటట్టుగా మీరు చూసుకోవలసి ఉంటుంది. అందుకే పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, లేకపోతే ఏ చిన్నవాడికి ఇచ్చి ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా భార్య యందు లోపమే ఉంటుంది అంది శాస్త్రం. ఆమె యందు అపరిపక్వతే ఉంటుంది. పరిపక్వత ఉంటుందని నువ్వు అనకూడదు. భర్త కన్నా ఎప్పుడూ పరిపక్వత భార్యది తక్కువే. తక్కువ ఎందుకు అంటే అందుకే చిన్నపిల్లనిచ్చి చేస్తారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నీ కడుపులో పెట్టుకుని దిద్దుకోవాలి. తప్ప నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ పురుషుణ్ణి నమ్మకూడదంటే లోకంలో తన భార్య మీద నేరాన్ని కానీ చెప్పాడో ఇంకో వ్యక్తితోటి వాణ్ణి మీరు ఎప్పుడూ విశ్వసించకూడదు. మా ఆవిడండి ఇలా ఉంటుంది అన్నాడు అనుకోండి, వాడంత అధమాధముడైన పురుషుడు లోకంలో ఇంకోటి లేడు. తన భార్య గురించి తానే దిద్దుకోవాలంతే. అసలు తన భార్యని దిద్దుకోవడం విషయంలో ఇంకొక పురుషుడి జోక్యం కానీ ఇంకొకరి జోక్యాన్ని కానీ పురుషుడు అపేక్షించకూడదు. అలా అపేక్షిస్తే వాడే అధమాధముడు. కన్న తల్లి అయినా అంతే. కన్న తల్లి విషయంలో కూడా కన్న తల్లిని నువ్వు గౌరవించడం, కన్న తల్లితో ఏదైనా దిద్దుబాటు చేసుకోవలసిన వ్యవహారం వస్తే మూడో మనిషి జోక్యం ఉండకూడదు. రాణా ప్రతాప్ సింగ్ గొప్పతనం అంతా అదే కదండి. మహానుభావుడు తల్లితో విభేదిస్తే మేనమామ గారు నచ్చ చెప్పడానికి వస్తే ఆయన మాట్లాడడానికి అవకాశం ఇలా తల్లికి నమస్కారం చేసి తీసుకొచ్చాడంతే. రాచ వ్యవహారంలో జోక్యం చేసుకుందని అంతఃపురానికి వెళ్ళి నమస్కారం చేయడం మానేశాడు. ఎప్పుడూ వచ్చి నమస్కారం చేసే రాణా ప్రతాప్ ఎందుకు రావట్లేదని ఆవిడ అన్నదమ్ముడు కబురు చేసింది. మేనమామ వస్తున్నాడని తెలిసింది. మేనమామ వస్తున్నాడు అంటే నువ్వెందుకు వెళ్ళటం లేదు ఈ మధ్య అమ్మ దగ్గరికి, అమ్మకి ఎందుకు నమస్కారం చేయలేదని మేనమామ అడుగుతాడని. మేనమామ అడిగాక అమ్మకి తనకి రాజీ ఉండకూడదు. అమ్మకి తనకి రాజీ చేయవలసిన అవసరం ఇంకోటి ఉండకూడదు లోకంలో. అమ్మని తాను పూజిస్తాడు, అమ్మతో ఏమైనా ఉంటే తను దిద్దుకుంటాడు. అమ్మ అంత పూజనీయురాలు లోకంలో. కాబట్టి అటువంటి అమ్మకి నమస్కారం చేయి అని మళ్ళీ మేనమామ చెప్పడం ఏంటి? తనే వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయి అమ్మకి నమస్కారం చేసి, అమ్మ నీతో నాకు ఈ విషయంలో ఖేదం కలిగింది, రాలేదు,
కాబట్టి నువ్వు ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకు, నా జీవితాంతం నీకు నమస్కరిస్తానని చెప్పుకున్నాడు.